హాయ్ వ్యూవర్స్, మీరు నా వీడియోస్ని youtube.com/officetime అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ని మెల్లకు పొందొచ్చు. అంతేకాకుండా timecompress.in అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు. ఇప్పుడు చూడండి, మనం డ్రీమ్ వీవర్ ఓపెన్ చేయడానికి ఫస్ట్ స్టార్ట్ని క్లిక్ చేయండి. స్టార్ట్ని క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ టైప్ చేయండి మీరు అడోబ్ డ్రీమ్ వీవర్ అని. ఓకేనా, అడోబ్ డ్రీమ్ వీవర్ అని టైప్ చేస్తే మీకు డ్రీమ్ వీవర్ అనేది ఓపెన్ అవుతుంది. చూడండి ఇక్కడ వచ్చింది. ఇక్కడ ఉన్న వర్షన్ పేరు ఏంటి అంటే CS6 ఇది. దీని తర్వాత సీసీ కూడా వచ్చింది, క్రియేటివ్ క్లౌడ్ కూడా వచ్చింది. ఇదేంటంటే క్రియేటివ్ సూట్. ఓకే చూడండి, డ్రీమ్ వీవర్ ఓపెన్ అయిన తర్వాత మీకు ఈ స్క్రీన్ వస్తుంది, వెల్కమ్ స్క్రీన్. ఇది మొత్తం 4 సెగ్మెంట్స్లో డివైడ్ అయింది చూడండి. ఇక్కడ ఏంటంటే ఓపెన్గా నేను ఏదైనా వర్క్ చేశాను అనుకోండి, అంటే రీసెంట్గా ఓపెన్ చేసిన ఫైల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఓకేనా, తర్వాత వచ్చేసి ఇక్కడ క్రియేట్ న్యూ అని ఉంది. క్రియేట్ న్యూలో ఏంటంటే మనం ఏ ప్లాట్ఫామ్ మీద వెబ్సైట్ డిజైన్ చేయాలనుకుంటున్నాము. అంటే చూడండి, డ్రీమ్ వీవర్లో మీరు ఒక వెబ్ పేజ్ క్రియేట్ చేయొచ్చు, మొత్తం వెబ్సైట్ క్రియేట్ చేయొచ్చు. ఓకేనా, ఈ రెండింటికి సపోర్ట్ చేస్తుంది. ఓకే చూడండి, ఇక్కడ మనకు HTML చేసుకోవాలా, లేకపోతే PHPలో చేయాలా, CSSలో చేయాలా, జావాస్క్రిప్ట్లో చేయాలా, ఎందులో కావాలంటే అందులో మనం దీనిలో కోడింగ్ రాసుకోవచ్చు. అట్లా కాకుండా మొత్తం సైట్ డిజైన్ చేయాలి అంటే ఇక్కడ డ్రీమ్ వీవర్ సైట్ అని ఉంటుంది, ఇది ఇక్కడ నుంచి కూడా మనం డ్రీమ్ వీవర్ సైట్ని డిజైన్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి చూడండి, ఇక్కడ మనకి ఏమన్నా దీనికి సంబంధించిన హెల్ప్ కావాలి అంటే ఇక్కడ సైట్కి మనకి ఇంకొక ఆప్షన్ ఉంది. ఓకే, దీని ద్వారా ఏంటంటే మనం హెల్ప్ తీసుకోవచ్చు. డ్రీమ్ వీవర్ అంటే నెట్ కనెక్షన్ ఉంటే దీనిలో ఉన్న వీడియోస్ ప్లే అవుతాయి అన్నట్టువి. ఓకే చూడండి, మీరు ఓన్లీ వెబ్ అప్లికేషన్సే కాకుండా మీరు ఎలాంటి అప్లికేషన్స్ అయినా మొబైల్ సంబంధించిన యాప్స్ కూడా దీనిలో డౌన్లోడ్ వెబ్సైట్ డెవలప్ చేసుకోవచ్చు. ఓకే, తర్వాత చూడండి కింద ఇంకొక సెగ్మెంట్ ఉంది ఇక్కడ. ఓకే, దీనిలో ఏంటంటే మనం డ్రీమ్ వీవర్ సైట్ నుంచి ఏదైనా డౌన్లోడ్ చేసుకోవాలనుకోండి, న్యూ ఫీచర్స్ కానీ, ఓకేనా, రీసోర్సెస్ కానీ, ఇవన్నీ ఏంటంటే మనం ముందు లెసన్స్లో నేర్చుకుందాం. వాటిని మనం ఏంటంటే డ్రీమ్ వీవర్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే మనం ఓపెన్ చేసిన వెంటనే ఈ ఓపెన్ డైలాగ్ బాక్స్ వస్తుంది కదా, దీన్ని మనం రాకుండా చేయాలనుకోండి. ఇక్కడ క్లిక్ చేయండి, డోంట్ షో అగైన్ అని చూసారా, దీన్ని క్లిక్ చేసుకొని ఓకే క్లిక్ చేయండి. ఇప్పుడు చూడండి, నేను డ్రీమ్ వీవర్ క్లోజ్ చేస్తున్నాను, క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తాను. ఓకే, మళ్ళీ ఓపెన్ చేసినప్పుడు నాకు చూడండి, దీన్ని ఓపెన్ చేస్తే నాకు ఈసారి ఆ ఓపెన్ డైలాగ్ బాక్స్ అనేది రాదు. ఓకే, ఇట్లా మనం ఇప్పుడు చూడండి, ఇక్కడ నాకు ఓపెన్ డైలాగ్ బాక్స్ అనేది రాలేదు. ఓకే, మరి నాకు అది మళ్ళీ కావాలి అంటే ఎలా అంటే చూడండి, దానికోసం ఎడిట్లోకి వెళ్ళండి. ఎడిట్లోకి వెళ్ళి ఇక్కడ ప్రిఫరెన్స్లోకి వెళ్ళండి. ప్రిఫరెన్సెస్లో ఇక్కడ మనకు ఒక ఆప్షన్ ఉంటుంది, షో వెల్కమ్ స్క్రీన్ అని. ఈ వెల్కమ్ స్క్రీన్ని క్లిక్ చేసుకొని ఓకే క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు ఏం కనిపించదు. మీకు ఎప్పుడు కనిపిస్తుంది అంటే మళ్ళీ మీరు వెళ్ళి దీన్ని ఓపెన్ చేశారనుకోండి, అప్పుడు మీకు ఆ వెల్కమ్ స్క్రీన్ అనేది కనిపిస్తుంది అన్నట్టు. ఓకేనా, ఇలా మనకు వెల్కమ్ స్క్రీన్ రావాలా వద్దా అనేది మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఓకే,